ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం అనేక వింతలతో నిండి ఉంది. ప్రపంచంలోని వివిధ దేశాలను సమాజాలను అధ్యయనం చేస్తే అనేక వింతలు విశేషాలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాం. ఒక్కోసారి విచిత్రమైన సంఘటనలు తెలిస్తే ఆశ్చర్యానికి కూడా గురవుతాం. అంతేకాదు కొన్ని గ్రామాల్లో చోటు చేసుకునే వింతలను నేటికీ మనిషి మేధస్సు ఛేదించలేదని తెలిస్తే మనము షాక్ అవ్వాల్సిందే. ఈరోజు మనం ఇలాంటి ఓ గ్రామం గురించి తెలుసుకోబోతున్నాం. రామాయణం గురించి తెలిసిన వారికి రావణాసురుడు తమ్ముడు కుంభకర్ణుడు గురించి తెలుసు. ఎవరైనా ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటే కుంభకర్ణుడు తమ్ముళ్లా ఉన్నాడంటూ కామెంట్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న గ్రామంలో ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది నెలల తరబడి నిద్రపోతారు. ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా ఎక్కడైనా నిద్రపోతారు. ఈ గ్రామం గురించి వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. మరి గ్రామం ఎక్కడ ఉంది అంటే కజకిస్తాన్లో ఉంది. కలాచీ గ్రామంలోని ప్రజలు సుదీర్ఘంగా నిద్రపోతారు, అందుకని ఈ గ్రామాన్ని స్లీప్ హాలో అని కూడా అంటారు. ఈ విచిత్రమైన గ్రామంలో దాదాపు 600 మంది నివసిస్తున్నారు ప్రజలు. దాదాపు 160 మంది నిద్రపోతూనే ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం, నిద్రపోయిన తర్వాత గ్రామస్తులు గతంలో జరిగిందంతా మర్చిపోతారు. ఏ గ్రామంలోనైనా ఇలాంటిది అస్సలు జరగదు, కానీ ఈ గ్రామంలో నివసించే ప్రజలు ఎక్కడైనా నిద్రపోతారు. బజార్లోని, స్కూల్లోని, రోడ్ల మీద ఎక్కడైనా పడుకోవడం మొదలు పెడతారట. అలా రోజుల పాటు నిద్రపోతూనే ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలామంది శాస్త్రవేత్తలు ఈ గ్రామానికి సంబంధించిన మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నించారు. ఇప్పటి వరకు ఎవరూ ఈ నిద్ర రహస్యాన్ని ఛేదించలేకపోయారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఈ నిద్రను ఒక ప్రత్యేక రకమైన వ్యాధిగా చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు తమ వాదనకు ఎటువంటి బలమైన సాక్ష్యాలు చూపించలేకపోతున్నారు. కజకిస్తాన్లో ఈ గ్రామానికి సమీపంలో ఒక యురేనియం గని ఉండేదట. ఇప్పుడు అది మూసేశారు. ఈ గని నుంచి విషపు రేడియేషన్ వచ్చేది. దీని కారణంగా ప్రజలు ఎలాంటి వింత వ్యాధి బారిన పడ్డారని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ స్థాయిలో రేడియేషన్ అయితే లేదు. అయినప్పటికీ ఈ వ్యాధికి కారణం యురేనియం గనులు కాదని పరిశోధకులు ఇప్పుడు చెబుతున్నారు. ఈ నిద్ర రుగ్మతకు కారణం ఇక్కడ నీటిలోని కార్బన్ మోనాక్సైడ్ వాయువు అని అంటున్నారు. అందుకని ఇక్కడ ప్రజలు నెలల తరబడి నిద్రపోతారట. కానీ శాస్త్రీయ కారణాలు మాత్రం సరైనవి చూపించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ గ్రామం కూడా మిస్టరీ గ్రామంగా మిగిలిపోయింది. మరి మీరేమంటారు? ఈ నిద్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా.